హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్, సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను అండి, తూర్పు గోదావరి జిల్లా. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ మున్సిపల్ సమస్య ఏంటి? అదే, మేము హౌసింగ్ బిల్స్ పడలేదని గత 2-3 సార్లు ఫోన్ చేసామండి. అంటే జూన్ లో పడతాయన్నారు, అవ్వలేదు. తర్వాత జూలై అన్నారు, జూలై అవ్వలేదు. ఆగస్ట్ అయిపోయింది, అప్పుడు మళ్ళా బడ్జెట్ అయిపోయిందండి. బడ్జెట్ అయిన వెంటనే పడతాయన్నారు, ఇప్పుడు కూడా పడలేదండి. ఇప్పటి వరకు బిల్స్ పడలేదు మేడం గారు. అవునా అండి, సంబంధిత అధికారులకు తెలియజేశారా మీరు? చేసాం మేడం, అందరికీ చేసాం. హౌసింగ్ మరి ఏమన్నారు? ఇంకా నిధులు కాలేదండి, నిధులు వచ్చిన తర్వాత వస్తాయి, ఎప్పుడు వస్తాయో తెలియదు అన్నారు. మరి చెప్పండి, బేస్మెంట్ ఆగిపోయినప్పుడు కట్టుకుంటే బిల్స్ రావాలండి. అంటే మీ హోమ్ బేస్మెంట్ వరకే అయ్యి ఆగిపోయిందా? వస్తండి. అర్థం కాలేదండి. బిల్స్ ఇల్లు కట్టుకున్నాం మేడం, ఇల్లు మొత్తం పూర్తయి, ఇల్లు మొత్తం పూర్తయి, మీకు బిల్స్ రాలేదు? ఇంకా బిల్స్ రాలేదండి, ఒకటే వచ్చింది. బేస్మెంట్ ఫస్ట్ బేస్మెంట్ ఉండేది, బేస్మెంట్ బిల్ వచ్చిందండి. ఆ తర్వాత కట్టలేక ఆగిపోయామండి. ఆగిపోతే వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మీరు ఇలా ఆపేస్తే మీకు బిల్స్ రావు, మేము పునాది కట్టండి, గోడ బిల్ వస్తుంది, తర్వాత స్లాబ్ వేయండి, స్లాబ్ బిల్ పడుతుంది అన్నారు. వాళ్ళు అన్నారని మేము ఏం చేసామంటే అప్పుడు కట్టామండి. కట్టినప్పుడు ఇప్పుడు ఏమన్నారండి, ఏమో ఇప్పుడే తెలియదు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు మేము వేస్తామని చెప్తున్నారు. మీకు ఈ సమాధానం ఎవరు చెప్పారండి? ఎప్పుడు వస్తాయో తెలియదు అని వాళ్ళు ఏఈ గారు చెప్పారండి. ఫోన్ నెంబర్ ఉందా అండి? లేదు మేడం. మరి ఎవరిది ఉందండి? లేదండి, మా దగ్గర ఎవరి ఫోన్ నెంబర్ లేదు. లేదండి, అక్కడ ఆఫీస్కి వెళ్తామండి, ఆఫీస్కి వెళ్ళి అడుగుతాము. ఏమండి కావాలి నుంచి నిధులు రాలేదు, రాని మేమేం చేయం, వస్తేనే చెప్తాం. ఓకే, మీరు సంబంధిత అధికారి ఫోన్ నెంబర్ తీసుకోండి, కాల్ చేయండి. ఈ డ్రైవ్ అనేది 4 వరకే కొనసాగుతుంది. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మున్సిపల్కి సంబంధించి మీకేమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. అక్రమ నిర్మాణాల గురించి కానీ, మీకున్న మున్సిపల్ సమస్యల గురించి కానీ మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. సంబంధిత అధికారులకి మీ మున్సిపల్ సమస్యలను తెలియజేసిన వారు పట్టించుకున్నట్లయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అందుకుగాను స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేయనప్పుడు తప్పకుండా సంబంధిత మున్సిపల్ అధికారుల ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకుని కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు టోటల్గా టీవీ సౌండ్ని మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. హలో, ఈ వాట్సాప్ నెంబర్ చెప్తారండి? హలో, నమస్తే అండి, మురళి గారు చెప్పండి, మీ మున్సిపల్ సమస్య ఏంటి? మున్సిపల్ సమస్య కాదమ్మా, వాట్సాప్ నెంబర్ కావాలి నాకు. ఏంటండి వాట్సాప్ నెంబరు? ఎవరిదండి? అదే మీ టీవీఆర్ న్యూస్ ఏదో పంపించారంటే నాకు వాట్సాప్ నెంబర్ కావాలండి. మీ నెంబర్ చెప్పండి మురళి గారు. ఒక్కటి మళ్ళీ కాల్ చేయమంటారు? సరే. హలో, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 8639 8639 8639. ఓకే, 60 60 95 95 01 01. ఒకసారి మళ్ళీ చెప్పండి. 8 6 8 6 3 9 60 60 95 95 01 01. 1 2 3 4 5 6 7 8 9. ఓకే అండి, మీ సమస్య ఏంటండి? సమస్య నేను ఎందుకంటే వాట్సాప్ లో పంపించాలండి అండి. హలో, వాట్సాప్ లో పంపిద్దామని ఇక్కడ ప్రాబ్లం గురించి అని. ఫస్ట్ మీ సమస్య ఏంటో చెప్పండి, మున్సిపాలిటీ సంబంధించి. రోడ్లు గురించి చెప్పానండి, రోడ్ల గురించి అవ్వట్లేదు అని. అంటే మీ కాలనీలో రోడ్లు బాగాలేవా?
అవునండి. సంబంధిత అధికారులకు తెలియజేశారా? టూ టైమ్స్ ఇచ్చామండి, ఇంతవరకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కూడా, ఇంతవరకు ఏం లేదండి. నేను 70 ఇయర్స్ అయిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. మరి ఇంకా అంతకొంచి మరి ఏమన్నారండి అధికారులు? అధికారులు అంటే ఇప్పుడు మళ్ళీ సచివాలయం కంప్లైంట్ చేయండి అని చెప్పారండి. సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్ ఉందా అండి మీ దగ్గర? అదే లేదమ్మా, ఎవరు చెప్పట్లేదు. అది అది మీరు ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి సార్. హలో, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకొని కాల్ చేయండి. సంబంధిత అధికారుల నెంబర్ మీ దగ్గర పెట్టుకొని మాకు కాల్ చేయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. మున్సిపల్కి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. అక్రమ కట్టడాల గురించి కానీ మీకున్న మున్సిపల్ సమస్యల గురించి కానీ మాకు తెలియజేయండి. మీకున్న మున్సిపల్ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసిన వారు పట్టించుకున్నట్లయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అందుకుగాను స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు తప్పకుండా సంబంధిత మున్సిపల్ అధికారుల ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకుని కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు టీవీ సౌండ్ టోటల్గా మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. మున్సిపల్కి సంబంధించి మీకేమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. మీకున్న మున్సిపల్ సమస్యలు, అక్రమ కట్టడాల గురించి కానీ మీకున్న మున్సిపల్ సమస్యల గురించి కానీ మాకు తెలియజేయండి. మీకున్న మున్సిపల్ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసిన వారు పట్టించుకోనట్లయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అందుకుగాను స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు సంబంధిత మున్సిపల్ అధికారుల ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకుని కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు టీవీ సౌండ్ టోటల్గా మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరండి? నిఖిల్ మణి. మణి గారు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచా? గుంటూరు కాదు, గుంటూరు జిల్లా సొందల నుంచి. గుంటూరు జిల్లా ఒంగోలు? సొందోలు, సొందోలు, పొంగోలు, సొందోలు, పొన్నూరు, పొన్నూరు అండి, సొందోలు. పొన్నూరు మున్సిపాలిటీ అండి? పొన్నూరు కాదు, పిట్టలపాలెం మండలం. పిట్టలపాలెం మండలం. చెప్పండి, మీ మున్సిపల్లో ఉన్న సమస్య ఏంటి? ఏంటంటే మా ఆయన చనిపోయాడు, కొద్దిగా కరెంట్ షాక్ కూడా చనిపోయాడు.
కరెంట్ షాక్ కొట్టి హలో కరెంట్ షాక్ కొట్టకపోతే ఆ సంవత్సరాలు ఇన్సూరెన్స్ వస్తుంది అన్నారు, రాలేదండి. వరంగల్ లో చచ్చిపోయారు మా ఆయన. మీ మున్సిపల్ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా. హలో, ఇది మీ మున్సిపల్ది సమస్య ఏమైనా ఉంటే చెప్పండి. హలో అమ్మా, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు.